హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ యాప్టిట్యూడ్ రోజు వీడియోలో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ముందుగా డౌన్ స్ట్రీమ్ గురించి చూసినట్లయితే ఏ డైరెక్షన్లో అయితే వాటర్ అనేది ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్లో బోట్ అనేది కూడా ట్రావెల్ అయితే దానిని డౌన్ స్ట్రీమ్ అంటాం సో ఇంకోసారి చూడండి ఏ డైరెక్షన్లో అయితే వాటర్ అనేది ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్లో బోట్ అనేది ట్రావెల్ అయితే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం సో డౌన్ స్ట్రీమ్ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే యు అనే లెటర్తో మనం డౌన్ స్ట్రీమ్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డౌన్ స్ట్రీమ్ అంటే ఏ ప్లస్ బి అనమాట సో ఏ అనేది ఏంటి అంటే బోట్ యొక్క స్పీడ్ నెక్స్ట్ బి అనేది ఏంటి అంటే వాటర్ యొక్క స్పీడ్ డౌన్ స్ట్రీమ్ అనే టాపిక్ అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనందరం కూడా సైకిల్ని యూజ్ చేసే ఉంటాం సో సైకిల్ మీద ఏ డైరెక్షన్లో అయితే మనం వెళ్తున్నామో అదే డైరెక్షన్లో గాలి కూడా వస్తుంది అనుకోండి మనం వెళ్ళే స్పీడ్ అనేది పెరుగుతుంది సో అక్కడ ఏ అనేది ఏమో సైకిల్ స్పీడ్ అవుతుంది బి అనేది గాలి స్పీడ్ అవుతుంది ఆ రెండు కలవడం వల్ల మనం ఎక్కువ స్పీడ్గా అదే అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఏ అనేది ఏమో బోట్ యొక్క స్పీడ్ అవుతుంది బి అనేది ఏమో వాటర్ యొక్క స్పీడ్ అవుతుంది ఒక్కొక్కసారి ఎదురుగాలి అనేది వస్తుంది అంటే మనం వెళ్తున్న డైరెక్షన్కి గాలి యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది సో దాన్ని అక్కడ మనం ఎదురుగాలి అంటాము ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో దాన్ని అప్ స్ట్రీమ్ అంటాము అంటే సపోజ్ బోట్ యొక్క డైరెక్షన్ ఇటు ఉందనుకోండి వాటర్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది సో అప్పుడు అప్ స్ట్రీమ్ని ఎలా డినోట్ చేయాలి అంటే అప్ స్ట్రీమ్ని తో డినోట్ చేస్తాం ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఏ మైనస్ బి అనమాట సో ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది బోట్ యొక్క స్పీడ్ నెక్స్ట్ బి అనేది వాటర్ యొక్క స్పీడ్ కొందరికైనా ఒక డౌట్ అనేది వచ్చి ఉంటదండి అండి ఏ మైనస్ బి ఎందుకు తీసుకున్నారు సార్ బీ మైనస్ ఏ అనేది ఎందుకు తీసుకోలేదు అని వాటర్ స్పీడ్ అనేది లిమిటెడ్ అనమాట బోట్ స్పీడ్ అనేది మనం బాగా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ ఈ వాటర్ స్పీడ్ అనేది బోట్ కన్నా బాగా స్పీడ్గా ఉన్నట్లయితే ఈ బోట్ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి కంపల్సరీగా మనం ఏ మైనస్ బీ నే తీసుకోవాలి అదేవిధంగా స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డౌన్ స్ట్రీమ్ని అప్ స్ట్రీమ్ని యాడ్ చేయండి ఫస్ట్ సో డౌన్ స్ట్రీమ్ని అప్ స్ట్రీమ్ని యాడ్ చేసి డివైడెడ్ బై టూ తీసుకోవాలి సో అదేవిధంగా స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్కి ఇంకొక నేమ్ కూడా ఉంది అదేంటి అంటే స్పీడ్ ఆఫ్ బోట్ అనమాట సో స్పీడ్ ఆఫ్ బోట్ని ఇందాక మనం ఏం ఇండికేట్ చేసాం ఏ అని తీసుకున్నాం సో స్పీడ్ ఆఫ్ బోట్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డౌన్ స్ట్రీమ్ని అప్ స్ట్రీమ్ని యాడ్ చేసి డివైడెడ్ బై టూ తీసుకోవాలి అదే విధంగా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఏమవుతుంది సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ వాటర్ అనమాట సో ఏమవుతుంది అంటే u మైనస్ వి డివైడెడ్ బై టూ సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే బి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం వీటికి సంబంధించి అర్థం అవ్వాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ వెన్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఇస్ థర్టీ టూ కేఎంపిహెచ్ సో డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు అంటే మనకి యూ వాల్యూ అనేది ఇచ్చాడు సో ఎంత ఇచ్చాడు థర్టీ టూ కేఎంపిహెచ్ ఇచ్చాడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి వేర్ యాజ్ వెన్ ట్రావెలింగ్ అప్ స్ట్రీమ్ ఈస్ ట్వంటీ ఎయిట్ కేఎంపిహెచ్ సో అప్ స్ట్రీమ్ ఇచ్చాడు అంటే వి వాల్యూ ఇచ్చినట్టు ఎంత ట్వంటీ ఎయిట్ కేఎంపిహెచ్ సో మనం ఇప్పుడు ఏం అవుట్ చేయాలి ఫైండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ సో స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఫార్ములా ఏంటి యూ ప్లస్ వి బై టూ అనమాట సో స్పీడ్ ఆఫ్ బోట్ అనేది స్పీడ్ ఆఫ్ బోట్ ఈక్వల్స్ టు యూ ప్లస్ వి డివైడెడ్ బై టూ సో యూ అనేది ఎంత థర్టీ టూ ప్లస్ వి అనేది ఎంత ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై టూ ఎయిట్ ప్లస్ టూ ఎంత టెన్ త్రీ టూ ఫైవ్ అక్కడ ఒక వన్ ఉంది కాబట్టి సిక్స్టీ డివైడెడ్ బై టూ సో ఏమవుతుంది ఫ్రెండ్స్ స్పీడ్ ఆఫ్ బోట్ అనేది థర్టీ కేఎంపిహెచ్ అవుతుంది సో థర్టీ కేఎంపిహెచ్ విధంగా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యు మైనస్ వి డివైడెడ్ బై టూ ద్వారా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యు మైనస్ వి డివైడెడ్ బై టూ సో యువాల్యూ అందించాడు థర్టీ టూ మైనస్ వి వాల్యూ ఎంత ఇచ్చారు ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై టూ థర్టీ టూలో ట్వంటీ ఎయిట్ మైనస్ చేస్తే ఏమొస్తుంది ఫోర్ వస్తుంది డివైడెడ్ బై టూ అనమాట సో టూ కేఎంపిహెచ్ సో మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి అక్కడ ఏమి ఇచ్చాడో చూసుకోండి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడా అప్ స్ట్రీమ్ ఇచ్చాడా ఆ వాల్యూస్ని చూసుకొని స్పీడ్ ఆఫ్ బోట్ అదేవిధంగా స్పీడ్ ఆఫ్ వాటర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ వన్ అవర్ ఏ బోట్ గోస్ లెవెన్ కేఎంపీహెచ్ అలాంగ్ ద స్ట్రీమ్ సో అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి ఏ డైరెక్షన్లో వాటర్ అయితే వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో బోట్ వెళ్తే దానిని అలాంగ్ ద స్ట్రీమ్ అంటాం సో మనకు తెలిసిన వాడేంటి అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి యువ అనే వాల్యూ ఇచ్చినట్లు సో యువ అనేది ఎంత లెవెన్ కేఎంపిహెచ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి అండ్ ఫైవ్ కేఎంపిహెచ్ ఎగనెస్ట్ ద స్ట్రీమ్ సో ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏంటి వాటర్ వెళ్ళే డైరెక్షన్కు బోట్ వెళ్ళే డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటే దానిని ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అంటాం సో ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే మన లాంగ్వేజ్లో ఏంటి అప్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చినట్లు సో అప్ స్ట్రీమ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం వి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం వాల్యూ ఎంత ఇచ్చాడు ఫైవ్ కేఎంపిహెచ్ ఇచ్చాడు సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏంటి యు మైనస్ వి డివైడెడ్ బై టూ యు అనేది ఎంత లెవెన్ మైనస్ వి అనేది ఎంత ఫైవ్ డివైడెడ్ బై టూ సో టెన్ లెవెన్లో ఫైవ్ పోతే ఎంత సిక్స్ సిక్స్ బై టూ అంటే త్రీ కేఎంపిహెచ్ అనమాట సో ఏంటిది ఇది స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇన్ కేస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కాకుండా స్పీడ్ ఆఫ్ బోట్ అని ఉంటే ఏం చేసేవాళ్ళు యూ ప్లస్ వి డివైడెడ్ బై టూ ఇచ్చేవాళ్ళు సో ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన నెక్స్ట్ వీడియోలో బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన టఫెస్ట్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ ఆల్ ది బెస్ట్